అండి, నేను మీ రజని గణేష్ అండ్ వెల్కమ్ టు ఛానల్ వేదిలయ. మనం గేమ్ సిరీస్ అనేవి స్టార్ట్ చేసాం కదా, ఇప్పటిదాకా నేను 5 గేమ్స్ అయితే మీకు చూపించాను. అండ్ ఇవాళ గేమ్ కాదు, ఇది ఒక పజిల్ లాంటిది, బట్ 3+ ఇయర్స్ వాళ్ళకి బాగుంటుంది. ఏజ్ వాళ్ళని ఆడచ్చు, బట్ 3+ ఇయర్స్ ఇస్ ద స్టార్టింగ్ ఏజ్. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే వాళ్ళని చాలాసేపు ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళలో చాలా స్కిల్స్ అనేవి పెంచొచ్చు, ఎస్పెషల్లీ ఫైన్ మోటార్ స్కిల్స్. ఇవాళ నేను గేమ్ ఒక్కటే చూపిస్తాను, గేమ్ చూసేసి అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. గేమ్ కొనడం ఇంపార్టెంట్ కాదు, అది పిల్లలకి ఏ విధంగా అలవాటు చేస్తే వాళ్ళది ఈజీగా ఆడతారు అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ నేను గేమ్ కొన్న తర్వాత ఫస్ట్ ఎలా నేర్పించాలి, తర్వాత ఎలా నేర్పించాలి, తర్వాత ఎలా నేర్పించి వాళ్ళని ఇందులో ఎక్స్పర్ట్స్ ని చేయాలి అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా గేమ్ ఏంటి, ఎలా ఆడించాలి పిల్లలతో అనేది చెప్పేస్తాను, స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నేను మీకు చూపిద్దాం అనుకున్న గేమ్ ఇదేనండి, ప్యాటర్న్ బ్లాక్స్. రికమెండ్ ఏజ్ వచ్చేసి 36+ మంత్స్ అన్నారు, అంటే 3+ ఇయర్స్. చాలా బాగుంటుంది. ఈ గేమ్ ఏంటి, ఎలా బేసిక్ గా ఎలా నేర్పించాలి పిల్లలకి అనేది చూపించేస్తాను, స్టార్ట్ చేసేద్దాం. ఇది ప్యాటర్న్ బ్లాక్స్. ఇప్పుడు ఈ బాక్స్ లో ఓపెన్ చేసి లోపల ఎట్లా ఉంటాయి, ఎట్లా ఆడించాలి చూద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లోపల ఏమొస్తాయంటే, ఇట్లాగా డిఫరెంట్ షేప్స్ లో, అంటే 6 డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. టోటల్లీ మనకి 130 పీసెస్ అనేవి ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్ ఉంది. సో ఈ పీసెస్ అనేవి వస్తాయి, దీంతో పాటు ప్లేయింగ్ కార్డ్స్ వస్తాయి. ఇలాగా అంటే ఏమి ఉండదు, ఇందులో పిల్లలకి ఏ షేప్ లో పెట్టాలి ఏంటి అనేది ఇలా లామినేటెడ్ కార్డ్స్ రూపంలో ఇస్తారు వాళ్ళు. అండ్ ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పిల్లలకి మనం స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ రేటింగ్ ఇచ్చారనమాట, డిఫికల్టీ లెవెల్. సో పిల్లలకి బేసిక్ గా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇలా 1 స్టార్ ఇవ్వాలి, తర్వాత 2 స్టార్, తర్వాత 3 స్టార్, తర్వాత 4 అండ్ 5. ఇవి మొత్తం టోటలీ 25 లామినేటెడ్ కార్డ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇవే కాకుండా మనం ఇంకా పిల్లలకి వదిలేస్తే చాలా డిఫరెంట్ షేప్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ గేమ్ అనేది పిల్లలకి ఎలా అలవాటు చేయాలి అనేది మీకు చెప్తాను. ఇక్కడ 1 డిఫికల్టీ లెవెల్లో ఏమేమి ఉన్నాయంటే కనుక, ఒక హౌస్ ఉంది, ఒక రాకెట్ ఉంది, అండ్ ఇక్కడ ఒక ట్రక్ ఉంది. అంటే ఇవి బేసిక్ షేప్స్ అనమాట, చాలా ఈజీగా చేయగలుగుతారు పిల్లలు, అట్లాంటి షేప్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఈ కార్డ్స్ కి వెళ్ళడానికి ముందు నేను అబ్జర్వ్ చేసిన విషయం నేను చెప్తాను. పిల్లలకి స్టార్టింగే కార్డ్స్ ఇస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా చేయలేరు. సో మీరు స్టార్టింగ్ డేస్ లో వీళ్ళ చేత ఎట్లా ఆడించాలి గేమ్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఇలాగా ఒక 4 కలర్స్ పెట్టి వాళ్ళని ఇవే కలర్స్ ని మ్యాచ్ చేయమని చెప్పండి. అంటే వైలెట్ కింద వైలెటే పెట్టాలి, బ్లూ కింద బ్లూనే పెట్టాలి, రెడ్ కింద రెడ్డే పెట్టాలి. ఇలాగా మీ పిల్లల ఏజ్ ని బట్టి ప్రాక్టీస్ చేయించండి. ఒక 2-3 సార్లు అయితే వాళ్ళకి వచ్చేస్తుంది కలర్ పిక్కింగ్ అంతే, ఇది అంతకన్నా ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి షేప్ అనమాట. అంటే ఇప్పుడు ఓన్లీ గ్రీనే సెలెక్ట్ చేసుకోండి, ఒక గ్రీన్ ఇలాగా, ఒక గ్రీన్ ఇలాగా, అండ్ ఒకటి కొంచెం క్రాస్గా ఇట్లా. అంటే మరి గేమ్ ఆడేటప్పుడు మనం డిఫరెంట్ యాంగిల్స్ లో పెట్టాలి కదా, సో అందుకని వాళ్ళ చేత యాంగిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయించండి. సో ఇది ఎలా ఉందో సేమ్ చూసి అలాగే కింద ప్లేస్ చేయమని చెప్పండి ఇట్లా. సో ఇది సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ కలర్స్ అండ్ సెకండ్ లెవెల్ యాంగిల్స్ అనమాట. ఇవి అయిపోయిన తర్వాత చాలా బేసిక్ షేప్స్ ఇవ్వండి, అంటే జస్ట్ ఇలా అంతే, ఒక 2 or 3 అంతే. సో మీరు ఇలా పెట్టి పిల్లల్ని అదే కాపీ చేయమని చెప్పండి. సో వాళ్ళు ఈజీగా కాపీ చేస్తారు, వాళ్ళకి ఎలాగో ఇందాక కలర్స్ అవి సెలెక్ట్ చేసుకోవడం, యాంగిల్స్ పెట్టడం తెలిసింది కాబట్టి ఇట్లా వాళ్ళు ఈజీగా మ్యాపింగ్ చేసుకుంటారు ఇట్లా. ఇట్లా సింపుల్ గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేమ్ ఇక్కడ ఎలా అయితే పెట్టారో అదే కాపీ చేయమనండి. నెక్స్ట్ మీరు ఇదే ఉందనుకోండి, దీన్ని ఎలా చేస్తారంటే ఇది ఇక్కడికి మార్చండి, వాళ్ళని అక్కడికే మార్చమని చెప్పండి. సో ఇలా మారుస్తారు, అండ్ ఇక్కడికి మార్చండి. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ ఏది అనేది చూసుకుని వాళ్ళు జాగ్రత్తగా పెట్టడం నేర్చుకుంటారు. ఇలా ఆడించాలి, ఒక 1 or 2 డేస్ ఇలా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వాళ్ళకి కార్డ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయడానికి మనం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి చాలా స్మూత్ గా ఉంటాయి, చూడండి ఎంత ఫినిషింగ్ ఎలా ఉందో. సో పిల్లలు ఇలా పెట్టేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇలా ఫింగర్ తో పెట్టడం నేర్పిస్తే బెస్ట్. మనం ఒకవేళ వాళ్ళు ఇలా ఫింగర్ ఇలా పెడుతుంటే కనుక వీళ్ళకి జరిగిపోతూ ఉంటాయి, అస్సలు ఉండవు అనమాట. మీరు కనుక అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు ఏం చేస్తారంటే, ఒక నాప్కిన్ తీసుకోండి, నాప్కిన్ ఆర్ కర్చీఫ్ ఏదో ఒకటి ఇలా ఇలా ఒక కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ తీసుకుని, ఇది కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంటుంది కదా, సో అంత మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉండదు, కొంచెం బెటర్ గా ఉంటుంది. సో పిల్లలు కూడా ఈజీగా ఇలా ప్లేస్ చేయగలుగుతారు, అంత మూమెంట్ ఎక్కువ ఉండదు. మీకు అవసరమైతే యూస్ చేసుకోండి, లేకపోతే లేదు, జస్ట్ ఒక సజెషన్ ఇది. నెక్స్ట్ ఇలా ఎప్పుడైతే మనం యాంగిల్స్ చిన్న చిన్న షేప్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయొచ్చామో అప్పుడు డిఫికల్టీ లెవెల్ 1 ఇవ్వండి. 1 ఈ కార్డ్ ఇచ్చి సేమ్ ఇలా పెట్టేవి నువ్వు అంటే కనుక పిల్లలు పెట్టలేకపోవచ్చు. సో ముందు ఈ కార్డ్ తీసుకుని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మీరు 2 నుంచి స్టార్ట్ చేస్తారా, 5 నుంచి స్టార్ట్ చేస్తారా వాళ్ళకి చెప్పండి.
ఇక్కడ సపోజ్ ఎల్లో ఉంది, సో ఒక ఎల్లో కలర్ తీసి ఇవ్వమని చెప్పండి. సో ఎల్లో కలర్ తీసి ఇలా ఇస్తారు, ముందు మీరు పెట్టండి, ముందు మీరు పెట్టి తర్వాత వాళ్ళ చేత పెట్టించండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే వాళ్ళకి కౌంటింగ్ అది అట్లీస్ట్ నెంబర్స్ అన్న తెలుసుంటాయి కాబట్టి కౌంటింగ్ కూడా ఇక్కడే మీరు నేర్పించవచ్చు. 1, 2, 3, 4 ఫోర్ వైలెట్ కలర్ ఉన్నాయి. సో 1, 2, 3, 4 పిల్లలకి కౌంటింగ్ నేర్పిస్తూ ఇలా 4 పిక్ చేయించండి. నెక్స్ట్ ఇవి వరుసగా పెట్టాలి అని చెప్పండి. నెక్స్ట్ ఈ లైన్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకోటి మిస్ అయింది ఏంటి, ఇక్కడ ఏముంది అని ఇక్కడ మీరు ప్లేస్ చూపించి అది ఏముందో అడగండి. ఇక్కడ ఏమీ లేదు, సో ఇక్కడ వైలెట్ పెట్టాలి. సో వైలెట్ ఇంకో కలర్ వాళ్ళనే తీసిమ్మని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత కింద వీల్స్ కింద ఏ కలర్ ఉంది, ఏ షేప్ ఉంది, వాళ్ళు పిక్ చేసి ఇస్తారు మీకు. మీరు రెడ్ ఇక్కడ దాకా వాళ్ళని పెట్టమని చెప్పి తర్వాత మీరు ఒక్కొక్కటి ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. సో ఇలా వాళ్ళు మాత్రం స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఇవి కదిలిపోతూనే ఉంటాయి, సో ఒక నాప్కిన్ వాడుకోండి. లేదు పెడుతున్నారు పర్లేదంటే మీరు కొంచెం హెల్ప్ చేస్తే కనుక వాళ్ళు ఈజీగా పెట్టగలుగుతారు. ఇలా ఎప్పుడైతే ఇవి వచ్చాయో తర్వాత మీరు చిన్న చిన్నగా కొత్త కొత్త షేప్స్ అంటే జస్ట్ ఇలాగా రౌండ్గా ఇలా పెట్టడం, అన్నీ అందులో ఉన్నవనే కాదు మన ఇష్టం వచ్చినాయి మనం పెట్టుకోవచ్చు కాబట్టి మన ఇష్టాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్. నేను ఇవి పెట్టాను కదా, నువ్వు గ్రీన్వి పెట్టు, ఇలాగా గ్రీన్వి పెట్టు, ఇలా డిఫరెంట్ షేప్స్ మీకు ఎట్లా కావంటే అట్లా చేసి నేర్పించుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్లో కనుక మీరు చూస్తే ఇక్కడ కొంచెం ఈజీగానే ఉంటాయి. ట్రీ ఒకటి, పెద్ద హౌస్ ఒకటి ఉంది, ఎరోప్లేన్ ఒకటి ఉంది, బోట్ ఒకటి ఉంది, అండ్ ఇది ఒక షిప్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి లెవెల్ 2వి, అండ్ ఇది వచ్చేసి లెవెల్ 3. లెవెల్ 3 కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. లెవెల్ 4 మాత్రం కొంచెం ఎక్కువ కార్డ్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లాగా చాలా ఉన్నాయి కార్డ్స్. అండ్ లాస్ట్ లాస్ట్ వచ్చేసి డిఫికల్టీ లెవెల్ 5. ఇది కొంచెం టిపికల్ గానే ఉంటుంది, పిల్లలు అప్పుడే క్యాచ్ చేయలేరు. మీ పిల్లల ఏజ్ ని బట్టి వాళ్ళకి కొంచెం తర్వాత అయితే చేస్తారు. వేది ఇంచుమించు 4 మంత్స్ నుంచి ఆడుతుంటే ఇప్పటికీ కొంచెం ఈజీగా దాని అందరూ అయితే పెట్టగలుగుతుంది. సో స్టార్టింగ్ మొత్తం వచ్చేలా మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు, నిదానంగా ఆడిస్తే కనుక చాలా బాగుంటుంది పిల్లలకి గేమ్. చూసారు కదా ఈ ప్యాటర్న్ బ్లాక్స్ గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో. వేది అయితే చాలా ఇష్టంగా ఆడుతుంది, డైలీ టిఫిన్ పెట్టేటప్పుడు అయితే ఈ గేమే ఆడుకుంటాం మేము. నేను ఒక షేప్ పెట్టి దాని ఒక షేప్ పెట్టమని ఇలాగే ఆడిస్తాను. సో టీవీ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు, మొబైల్స్ అనేవి కూడా బాగా అవాయిడ్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుకుంటుంటారు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే పక్కనే కూర్చుని ఓపిక్గా వాళ్ళతో ఆడుకోవాలి, అంతే. మనం ఆడుతూ వాళ్ళని ఆడిస్తూ ఉండాలి. మనం పక్కన లేకపోతే మాత్రం వాళ్ళు ఆడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఒక 1/2 అవర్ అలాగా టైం వాళ్ళకి కేటాయించి ఆ టైంలో వాళ్ళతో పెట్టిస్తూ జాగ్రత్తగా ఆడిస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడతారు. నేనైతే రికమెండ్ చేసేది అన్నం తినేటప్పుడు, టిఫిన్ పెట్టేటప్పుడు ఇలాంటి టైంలో పిల్లలు అస్సలు మనం ఆట విన్నారు కదా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి పజిల్ గేమ్స్ ఇస్తే కనుక వాళ్ళు శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ టైంలో మనం ఎలాగా వాళ్ళతోనే ఉంటాం కాబట్టి సో కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే పెట్టి జాగ్రత్తగా పజిల్ గేమ్ ఆడిస్తూ అన్నం పెట్టేస్తే 2 పనులు మనకి కంప్లీట్ అయిపోతాయి. సో బాగుందని నేను అనుకుంటున్నాను. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీగా ఉంటేనే బాగుంటుంది, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతారు. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.